సాంప్రదాయ భోజన వంటకాలను పరిచయం చేసిన తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం జైకిసన్ సంస్థ ఆధ్వర్యంలో కృత్రిమ వ్యవసాయంపై అడుగులు వేయాలని రైతులకు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం జైకిసన్ సంస్థ వారు కస్టమ్ హైరింగ్ కేంద్రంను ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ అన్న సంతర్పణ అంటే కార్యక్రమంలో మనకు 18 రకాల విధంగా మనం ఈ కార్యక్రమంలో పూర్తిగా దేశీయ ఆవు ఏటు ఆవు పాలు పెరుగు ఆవు నెయ్యి పూర్తిగా మన స్వదేశీ ఆవు పాలు వాడడం జరిగింది. ఇంకా ప్రత్యేకత అంటే ఈ నవారా రెడ్ రైస్ అనేది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఈ కస్టమ్స్ హైరింగ్ సెంటర్లో ఈ స్మాల్ మిషన్స్ రీడర్ అంటే స్మాల్ లైక్ 1 ఏకర్ 2 ఏకర్స్ ఓన్లీ దీన్ని యూజ్ చేసుకొని ఆల్మోస్ట్ అన్ని మొత్తం వర్క్ చేసుకోవచ్చు ఫార్మింగ్ వర్క్. సో దిస్ విల్ బీ ఇన్ ద కస్టమ్ హైరింగ్ సెంటర్ దాంట్లో ఉంటుంది. తర్వాత మన ఫార్మర్స్ ఎవరైతే సిడిఎఫ్ అందరితో వర్క్ చేసుకుంటున్నామో వాళ్ళందరూ దే కెన్ కమ్ రిజిస్టర్ యువర్ డేట్స్ దెన్ యూ నీడ్ లాగిన్ చేసి తర్వాత ఫస్ట్ నేర్చుకోవాలి. ఎవరైనా మంచిగా నేర్చుకున్న వాళ్ళు దెన్ తీసుకుపోయి యూజ్ చేసుకొని మళ్ళీ యూనో గుడ్ కండిషన్లో తీసుకోవాలి. ఆ కండిషన్తో ఐ థింక్ ఇక్కడ పెడుతున్నాము. సో మేము కొంతమందిని ఫార్మర్స్కి ఫస్ట్ ట్రైన్ చేస్తాము. ట్రైన్ చేసిన తర్వాత దెన్ ఎక్విప్మెంట్ దాన్ని యూజ్ చేయాలి. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జై కిసాన్ ప్రాజెక్ట్లో భాగంగా మన ముస్తాబాద్ కస్టమ్ హైరింగ్ సెంటర్కి రావడం జరిగింది. మీరందరూ ఇక్కడ చూసినట్టు ఈ యొక్క కస్టమ్ హైరింగ్ సెంటర్లో మనకి ఈ యొక్క పనిముట్లు ఇక్కడ ఉంచడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ప్రకృతి వ్యవసాయం సైడు మళ్ళాలని ఒక మా యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది రైతులు అనేక కెమికల్స్ వేసి పంటలు పండిస్తూ ఉన్నారు. దానివల్ల భూమి యొక్క సారం మొత్తం కోల్పోవడం జరుగుతుంది. అదేవిధంగా రైతుల యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తూ ఉన్నది. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అదేవిధంగా రైతుల్ని ప్రోత్సహించడానికి ఏంటంటే ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి ఈ మన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం జైకిసాన్ ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. సో మేమేంటంటే ఒక 25 గ్రామాలను మేము దత్తత తీసుకున్నాము. దానిలో ముస్తాబాద్ అనే గ్రామం కూడా ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్లో భాగం. సో ఇక్కడ ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి ఈ విధమైన పనిముట్లు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైతే రైతులు మీ అవసరాలకు తగ్గట్టు కొన్ని ఉచితంగా తీసుకెళ్లొచ్చు. అదేవిధంగా కొన్ని ఏంటంటే రానున్న రోజుల్లో పెద్ద మిషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అతి తక్కువ ధరలు అనమాట. ఇప్పుడు కట్ట చుట్టే మిషన్స్ ఉన్నాయి. బయట 30 రూపాయలు తీసుకుంటే మనకి 20 రూపాయలనే ఇవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా స్ప్రేయర్స్ ఇస్తే బాగుంటుందని అన్నప్పుడు వెంటనే అప్రూవల్ తీసుకొని స్ప్రేయర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సీజన్లో చాలా కాస్ట్లు ఉన్నాయి కాబట్టి రైతులకి చాలా భారం అవుతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో పెట్టుబడి చాలా పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే దిగుబడి లేక ధర లేక రైతు చాలా క్షీణిస్తూ ఉన్నాడు. వాళ్ళ మనోధైర్యం కూడా చాలా కోల్పోతూ జరుగుతుంది. ఈ కష్టాలతో చాలామంది రైతులు యువ రైతులు కూడా వ్యవసాయం చేయడానికి ఎవరు ముందు రావట్లే. ఉన్న రైతులు కూడా వ్యవసాయాన్ని వదిలే పరిస్థితి ఉంది. మరి రైతే దేశానికి వెన్నెముక కాబట్టి వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన అవసరం మన దేశ ప్రజల మీద ఉంది. మన ప్రజల మీద ఉంది కాబట్టి వాళ్ళని కాపాడుకుంటేనే మనకి ఇంత ఫుడ్ దొరుకుతుంది, అన్నం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం కోసము వాళ్ళని ప్రోత్సహించడానికి వాళ్ళని ఆదుకోవడానికి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ముందుకొచ్చి ఈ విధమైన సహసహకారాలు వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఇక్కడున్న ముస్తాబాద్ మండల రైతులకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడున్న కస్టమరింగ్ సెంటర్లో ఈ విధమైన పనిముట్లు మీరు చూసినట్టు పనిముట్లు ఇక్కడ ఉంచడం జరిగింది. ఎవరైతే ఈ పనిముట్లు కావాలో ముందు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఒక ఇన్ఛార్జ్ పర్సన్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డైరీలో ఇన్ఛార్జ్ చేసుకొని రొటేషన్ పద్ధతిలో మీరు వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా మనకి అకాల వర్షాలు ఎన్నో పడ్డాయి.
దానివల్ల ఏంటంటే చాలా మంది రైతులు వాళ్ళ వరి ధాన్యాలు మొత్తం తడుస్తూ ఉన్నప్పుడు మాకు వచ్చి విజ్ఞప్తి చేశారు, మాకు కవర్స్ ఇస్తే బాగుంటుందని. సో వాళ్ళ విజ్ఞప్తి మేరకు కూడా ఎట్లంటే గత 20 రోజుల్లో గతంలో వాళ్ళకి కవర్స్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం వల్ల ఏంటంటే భరోసా అనమాట, ఎంతమంది నమ్ముతున్నారు, ఒక భరోసా ఇవ్వడం జరిగిందన్నమాట. కస్టమ్ హైరింగ్ సెంటర్లో ముస్తాబాద్ కాదు, ఇక్కడ వెంకటపూర్ గ్రామం కానీ, బద్నకల్ కానీ, జీకోడు కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతంలో, అదేవిధంగా తెలంగాణ యావత్ తెలంగాణలో కూడా అనేక పనిముట్లు అందజేయడం జరుగుతుంది. సో దయచేసి రైతులారా, ఇది మాది, మాకు సంబంధం లేదు, మేము ఇష్టం ఉన్నట్టు ఖరాబ్ చేస్తామంటే కాదు, ఇది మీరు అనుకోవాలి. ప్రతి ఒక్క రైతు కూడా మా ప్రాపర్టీ, మాకు సంబంధించిన మిషన్ అని చేసి దాన్ని కాపాడుకుంటూ వినియోగించుకుంటే తప్పకుండా విజయం సాధిస్తారని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రవీణ్ గారికి, అదేవిధంగా వచ్చేసి ఇక్కడ పెద్దలందరికీ, రైతులకి, గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు టీడీఎఫ్ అమెరికా సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అమెరికా ఎన్ఆర్ఐస్ ద్వారా ముస్తాబాద్ గ్రామంలో రైతులకి మన స్వదేశీ ఆహారాన్ని సాంప్రదాయ పద్ధతిలో వండి, స్వదేశీ ఆహారంలో అంటే మన నాటు రకాలలో ఉన్నటువంటి ఆరోగ్య విలువలు తెలియాలనే ఉద్దేశంతో మైసూర్ మల్లిక, కుంకుమశాలి, నవారం, కాలబట్టి బియ్యంతో బ్లాక్ రైస్, రెడ్ రైస్, మనకి మైసూర్ మల్లిక అనేది ఏమో పిల్లల కోసం, నవారా అనేది షుగర్ నియంత్రణ కోసం, కాలబట్టి అనేది క్యాన్సర్ కార్సిన మనకి తగ్గ నివారణ కోసం, అలాగే మనకి కూరలు కూడా మట్టి పాత్రల్లో వండడం జరిగింది. మట్టి పాత్రల్లోని పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేవి మనకి ఆహారం ద్వారా మనకు అందుతాయి. పూర్వీకులు కూడా సదుద్దేశంతో దాని వెనుక శాస్త్రీయత ఉన్నది, ఆరోగ్యం ఉన్నది, ప్లస్ పర్యావరణానికి అనుకూలంగా ఉన్నది కాబట్టి మన పూర్వీకులు మట్టి పాత్రల్లో వంట చేసుకొని ఆరోగ్యంగా జీవించారు. కావున మన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మన ఆరోగ్యం కావాలనుకుంటే ఖచ్చితంగా మనం మళ్ళీ పూర్వీకులు ఏ విధంగా సాంప్రదాయ పద్ధతిలో మట్టి పాత్రల్లో వండిరో అది ఆ పద్ధతిలో వండడం జరిగింది. చిరుధాన్యాలు కూడా ఎక్కువ ఫైబర్, ఇప్పుడు మనకు రానున్న వాతావరణ పరిస్థితుల దృష్టి ఆ చిరుధాన్యం అనేది ప్రత్యామ్నాయం కాబట్టి చిరుధాన్యం కూడా కుర్రలని ఈరోజు స్వీట్ బిల్లనం తయారు చేయడం జరిగింది మట్టి పాత్రల్లో. అలాగే మనం మూతకాకులు, ప్లాస్టిక్ ప్లేట్స్ విరివిగా వాడుతున్నారు, అవి అనారోగ్యకరం, క్యాన్సర్ కారకము, మరియు పర్యావరణానికి కూడా చాలా సంవత్సరాలు నీళ్ళలో కలవడానికి ఇవ్వబడి కాబట్టి మనం మూతకాకులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని ప్రతి ఇంట్లో కూడా మట్టి పాత్రల్లో వండుకోవాలని, అల్యూమినియం పాత్రలను పూర్తి స్థాయిలో తొలగించుకొని మట్టి పాత్రల్లో వండుకోవాలని మెసేజ్ అందించడం కోసం ఈరోజు టీడీఎఫ్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. రైతు సోదరులు కూడా ప్రతి వారి ఇంటి అవసరాల కోసం మన సాంప్రదాయ ఆహార పదార్థాలను సాంప్రదాయ పద్ధతుల్లో వండి తీసుకొని ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో సహకరించిన అందరికీ ధన్యవాదాలు.